అందుబాటులో ఉండే అభ్యర్థికి అవకాశం ఇచ్చి అభివృద్ధిపై ప్రశ్నించడానికి మార్గం సుగమం చేయాలని కోరుతూ వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు ప్రతినిధులతో వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ తో కలిసి ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ప్రతి ఒక్కరికి సుపరిచితుడైన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న ఆది శ్రీనివాస్ కు పూర్తి సహాయ సహకారాలు అందజేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీసీ బిడ్డగా స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై ప్రతినిత్యం ప్రశ్నిస్తున్న విషయాన్ని గమనించి ఆది శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు పుల్కంరాజు, చిలుక రమేష్, కనకరపు రాగేష్, బైరి సతీష్, అరుణ్ తేజ చారి, బోనాల శివ, ఎడ్లా కమలాకర్, ఎర్రా శ్రావణ్, గంగశెట్టి మహేష్, మండే రాజు, ఎడ్లా శ్రీనివాస్, విశ్వ బ్రాహ్మణ సంఘం నేతలు ఉన్నారు. మరి విశ్వ బ్రాహ్మణులు ఆ మధ్యన వారి జయంతికి వచ్చిన ఇదొక లోకం దర్శనం అంటే సృష్టి భగవానుడు ఆయన విశ్వకర్మ. విశ్వకర్మ భగవాని పుత్రుడు మనం అందరం, అంటే సమస్త మానవాళికి సమస్త జీవకోటికి విశ్వ బ్రాహ్మణుడు నాయన. మీరు ఏ విధంగా బతకాలి, మీరు బతకాలంటే ఈ పనిమోట్లు కావాలి. వేని విధంగా ఇలా మాట్లాడుతూ ఉన్నాయి, ఇలా బీసీపీ గెలిపించుకుని రయ్యా, ఈ అవకాశం అలా రాదు, ఈ అవకాశం అలా రాకపోతే 76 ఏళ్ళైనా మరి బీసీపీ ఇక్కడ ప్రాతినిధ్యం వహించడు, ఇది మంచి అవకాశం అని చెప్పి ఇలా అన్ని కులాలు అన్ని మతాలు సామాజికంగా అన్ని కులాలు ఇలా మాట్లాడి బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నాయి. ఆ నిర్ణయంలో మీరందరూ భాగస్వాములు కావాలి. ఆ నిర్ణయంలో ఆది శ్రీనివాస్ గారి అనే కాలులో కాలు కలపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఈ నెల 30వ తారీఖు శాసనసభ ఎలక్షన్ ఉన్నాయి, మనందరూ తెలుసుకున్న విషయమే. మరి ఒకసారి మన వేములవాడ పట్టణం మరియు నియోజకవర్గం మార్పు కావాలని చెప్పి మరి ప్రజలు కూడా అందరూ ఒకసారి మార్పు కావాలని చెప్పి కోరుకుంటారు. కాబట్టి మరి ఆ మార్పు అనుగుణంగానే మనం అందరం కలిసి రాబోయే ఈ 30వ తారీఖు నాడు ఆది శ్రీనివాస్ గారు, ఆది శ్రీనివాసుడు అంటే అన్న అంటే నేను ఉన్నా అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పలకరించే వ్యక్తి, మరి మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకునే వ్యక్తి, నిరంతరం మన కళ్ళ ముందుదే వ్యక్తి, మరి ఆపద అయినా ఏదైనా చెప్పుకోవడానికి 10 నిమిషాల్లో దగ్గర ఉండే వ్యక్తి. ఆయన ముఖం చూసి ఒకసారి ఆయన ముఖం చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి ఆయన ముఖం చూడండి, లైన్లో లేవాడితే ఆయనే గుర్తుకొస్తాడు, ఆయన బాధలు సహాలు గుర్తుకొస్తాయి. మీ అందరికీ దగ్గర వాడు చేతి గుర్తుపై ఓటేసి భారీ నేతలు గెలిపేయాలని మీ సంఘం వేడుకోవడం జరుగుతుంది అందరికీ.